రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో పీఎం కేర్స్ నిధుల నుండి నిర్మాణమైన పిఎస్సీ ఆక్సిజన్ ప్లాంట్ను వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. గౌరవ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ మరియు జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలకొండ అరుణ ఆక్సిజన్ ప్లాంట్ స్విచ్ ఆన్ చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి ప్రోద్బలంతో మన జిల్లా ఆసుపత్రికి పిఎస్సీ ఆక్సిజన్ ప్లాంట్ వచ్చిందని అన్నారు. సందర్భంగా మంత్రివర్యులు కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆక్సిజన్ ప్లాంట్ రోగులకు ఎంతో ఉపయోగకరంగా అని అన్నారు. మన తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. కరోనా సమయంలో కరోనా బాధితులకు సరిపడా మందులను ఆక్సిజన్ను అందించడం జరిగిందని అన్నారు. గౌరవ మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ గారు మన జిల్లా ఆసుపత్రి అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని జిల్లా ప్రజలకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారని, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆరోగ్య జిల్లాగా తీర్చిదిద్దడానికి అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ అనురాగ్ జయంతి గారు, అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి గారు, కౌన్సిలర్ నీరజ పూర్ణచంద్ర గారు, హాస్పిటల్ సూపరింటెండెంట్ మురళీధర్రావు గారు మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.